నా సామిరంగం అంటే యాక్చువల్ నేను మీ అదొక ఉత్పదంలో మాట్లాడతారండి, అది వేర్ డిడ్ ఇట్ కమ్ ఫ్రమ్ కాయినింగ్ మీరే చెప్పాలి బాస్ గారు. అంటే మా మన గుండమ్మ కథలో కూడా ఆ పాట నా సామి అని ఒక పాట, ఆ పాట ఏంటండి అది, కొలు కొలు ఎమ్మ కోలు నా సామి కొమ్మలిద్దరు మంచి జోడి, బోలు బోలు ఎన్న బోలో నా రంగ. అందులో సామి పైన ఒకటి, రంగ కింద ఒకటి, రెండు పదాలను విడదీసి పింగళి గారు రాశారు. మామూలు నా సామి రంగ అనేది ఊత పదం, అది మనం మన జానపదులు మాట్లాడే ఊత పదం, చాంగు బళ లాంటిది, అమ్మక చెల్లలాగా. నా సామి రంగ అనేది నాకు ఫస్ట్ ఇంట్రడక్షన్ అయింది నాన్నగారి సినిమా, నా జన్మ నా సామి రంగ అని అప్పుడు ఇంట్రడక్షన్ అయ్యి ఈ సినిమాకి టైటిల్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయ్యాలి. నా సామి రంగ టైటిల్ రావడంతో ఇప్పుడు మన కిరణ్ గారి దగ్గరికి విజయ్ వచ్చారు. కిరణ్ గారు రమ్మంటే విజయ్ నీళ్ళు కలవగానే టైటిల్ ఏంటంటే నా సామి రంగ అని చెప్పడంతో, ఆ టైటిల్ వినడంతో ఏదో ఒక ఉత్సాహం, ఒక ఊపు ప్రారంభమైంది, టైటిల్లోనే ఉంది. దాంతో అక్కడ నుండి ఒక ప్రయాణం. ముందు విజయ్ గారు సందర్భం చెప్పిన వెంటనే అక్కడ నేను కీరవన్న గారి కంపోజింగ్ రూమ్లో నిలబడి, తను నిలబడి నేను నిలబడ్డాను. అప్పుడు మా జోలికి వస్తే మా కడ్డు వస్తే మామూలుగా ఉండదు నా సామిరంగ, ఈ గీత తొక్కితే మా సేత సిక్కితే మామూలుగా ఉండదు నా సామిరంగ, అప్పటికప్పుడు నిలబడని కిరణ్ గారిని పిలిచాను, బాగుంది బాగుంది రికార్డ్ చేయండి, రికార్డ్ చేశారు, వెంటనే కంపోజ్ చేశారు. ఫస్ట్ సాంగ్ అది. అక్కడ నుండి ఇంకా ప్రయాణం, 6 పాటల ప్రయాణం అలా సునాయాసంగా అవలీలగా హాయిగా నడిచింది. మధ్యకాలంలో షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి ఇది, షార్టెస్ట్ ప్రొడక్షన్ అండి ఈ స్కేల్లో చేసింది. అంటే September 20th అండి, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ January 20th. మనం విజయ్ బిన్నీని ఫిక్స్ అయిన తర్వాత కలిసింది సెప్టెంబర్లో కదండి. సెప్టెంబర్లో కలిసాము, September 20th మేము ఫస్ట్ షార్ట్ తీసుకున్నాను. సెప్టెంబర్ 20 నుంచి జనవరి 5th వరకు. వాళ్ళు 20th మేము షూటింగ్ చేసుకుంటాము అన్నారండి స్టార్ట్ చేసేసి. అది నాన్నగారు పుట్టినరోజు, 100th ఇయర్ స్టార్ట్ అయింది ఆ రోజున. విగ్రహం కూడా మేము ఓపెనింగ్ చేసాము. అది చేసేసుకుని నేను ఇంతకన్నా మంచి రోజు ఏముంటుందని చెప్పి వెళ్ళిపోయాను. 3.5 months అండి, 3.5 months. మధ్యలో ఏమైనా కొంచెం విశ్రాంతి విరామం ఉందంటే ఏం లేదు. ఇది బిగ్ బాస్ 2 నాన్ స్టాప్, నో విరామం. నిజంగా ఇప్పుడు నాకు ఒకసారి అనిపిస్తుంది, అంటే సాధారణంగా కానీ ఇప్పుడు కిరణ్ గారు కానీ మీరు కానీ నాకింత, నాకు చాలా సీనియర్లే కదా మీరు, నిజానికి నేనే కొంచెం మెల్లిగా తాచారంగా నెమ్మదిగా పనిచేస్తున్నానేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. కిరణ్ గారు అయితే సూపర్ ఫాస్ట్, అసలు సూపర్ ఫాస్ట్ అసలు నేను అసలు ఊహించిన కూడా డైరెక్టర్ కూడా సార్ 4:30 ఫోన్ చేశారు తెల్లారి. మేము ఒక సినిమాకి మొన్న కంపోజింగ్కి 5 గంటల కంపోజింగ్, కిరణ్ గారు వేణు అని డైరెక్టర్, ముగ్గురం కూర్చొని 5 గంటలు కంపోజ్ చేసి లిరిక్ రాసుకున్నాం. అంటే అంత ఫాస్ట్ ఉంది ఆ టైంలో, మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రెష్, ఇట్ ఈస్ రెస్టెడ్ ఫర్ వాట్ ఎవర్, అది రెస్ట్ అయి ఉంటుంది, నో నాయిస్, నాయిస్ ఉండదండి.